జనం ఉన్నారు. అబ్బో బస్ వచ్చిపోయినట్టుంది. కాటన్ చీర చేతిలో గొడుగు. టీచర్ సీత. రా సీత, ఇదేంటి సీత? చిన్నప్పుడు చీపిరి పిల్లలాగా ఉండేదానివి, ఇప్పుడు సిలిండర్ లాగా తయారయ్యో. ఎవరు నువ్వు? నేను సీత, సీనుని. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నావే. నేను సీతను కాను, నా పేరు శాలిని. ఓహో, సీత పేరు పాతకుందని మార్చేసుకున్నావా? సరే, మీ నాన్న సూర్యరావు మా వెయిటింగ్. పద వెళ్దాం. ఆయన ఎవరు? మా నాన్న పేరు రాజారావు. అమ్మని, నీ పేరు మార్చుకుంటే మార్చుకున్నావు, నాన్నే మార్చేసావా? కలికాలం. సరే, ఎట్లు వెయిటింగ్. పద దొంగ దొంగ దొంగ. ఏడు ఏడు, ఎక్కడ ఎక్కడ? నువ్వు చిన్నప్పటికి ఇప్పటికీ కొంచెం కూడా మారలేదు సీను. నువ్వు? నేను? నువ్వు గుడి వీధిలో గోళీలాడుతుంటే బడికి రమ్మని పిలిచేదాన్ని. సీతన్ సీను. ఏం సీత, చిన్నప్పుడు చీవుడు ముక్కేసుకుని చాలా అసహ్యంగా ఉండేదానివి, ఇప్పుడేంటి ఇంత అందంగా తయారయ్యో? భలే ఉన్నావు. ఓ, పట్నం వెళ్తే ఇంతే కాబోలు, నువ్వు అందంగా ఉన్నావు. ఏదొకసారి నవ్వు సీను. నీ నవ్వు అందంగా ఉంది, మొత్తానికి అదిరిపోయావు. అయ్యో, వెళ్దావా? అది సరే, నేను వస్తున్నట్టు నీకెలా తెలుసు. పొద్దున స్కూల్ దగ్గర సూర్యరామ చెప్పాడు, నా జాగ్రత్తగా ఎక్కే. అయ్యో, ఏంటి బెండక్ట మర్చిపోయావా? కొంచెం జరుగు. ఇప్పుడు భుజం మీద కాలి. అయ్యో వద్దులు సీను, నేను ఎక్కుతా. పర్లేదు పెట్టు, అంత బరువు ఉండవు కానీ కాలు పెట్టి ఎక్కు. సరే. సీను, సీను. ఓయ్ డ్రీమా, వత్తరా. భలే అందంగా ఉన్నావు సీత. అప్పటికి ఇప్పటికి ఊరేం మారలేదు సీను. ఊరేం మారలేదు సీత, కానీ నువ్వు మాత్రం భలే అందంగా మారిపోయావు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నా గురించి మాట్లాడుతున్నావు. నీ గురించి చెప్పవే, అసలు నువ్వేం చదివా? ఊళ్ళో ఉన్నది మొత్తం చదివేశాను. ఊళ్ళో 5వ తరగతి వరకేగా ఉంది. అంతేగా ఉందమని అంతవరకు చదివాను. సీత సీత, నువ్వు నవ్వుతే భలే ఉన్నావు. మళ్ళీ నవ్వా. ఇంకా చాలే సీను, మా నువ్వు రోడ్లే, కొంచెం కూడా మారలేదు సీను. నువ్వు చెప్పావు కదా సీత, 2 రోజుల్లో నేను ఏం చేస్తాను, నేనే పెద్ద మనిషిని ఇక్కడ. ఒరే సీనుగా, బండాపు. ఏంటవా? నేను కూడా ఎక్కుతానరా. ఎక్కుదు గాని సూర్యరామ కూతురు ఎలా ఉంది? సీను భలే అందంగా ఉందిరా. అయితే ఎక్క. ఏంటల్లి ఇదేనా రాక? కూర్చో. సుబ్బమ్మ, ఏట్రా కూడా సిటీకి వెళ్తే ఈ మాత్రం అందవచ్చు.